ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకోవడంతో కృష్ణా జిల్లా నందిగామ బారాషు శేషన్ ఆధ్వర్యంలో లాయర్లు స్వీట్లు పంచుకుని సమరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రజలు శాంతియుతంగా తమ ధర్నాలు నిర్వహించినప్పుడు ప్రభుత్వాలు వెనుతిరగాల్సిన అవసరం ఉందని, ఈ మూడు రాజధానులు బిల్లు వెనక్కి తీసుకున్న విధానమే దీనికి కారణమని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల హక్కులకి భంగం జరిగినప్పుడు ప్రజలు చేసేటటువంటి పోరాటాలకి అంత్యమే విజయం ఉంటుందని ప్రజాస్వామ్యం మరొక్కసారి మనుగడ సాగిస్తుందని చెప్పేసి ప్రజల్లో నమ్మకం కలగడానికి ఈరోజు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఈరోజు రైతుల ఉద్యమం మొదలుపెట్టి 707వ రోజున ఇవాళ ఉద్యమం కొనసాగుతుంది. కేవలం ఈ ఉద్యమం రియల్ ఎస్టేట్ చూడదు, లేకపోతే పేడ చిట్టుతో అని చెప్పేసి ఇంతకాలం కూడా పబ్బం గడుపుకుంటూ ప్రభుత్వం వచ్చింది. ఇది 6 కోట్ల మంది అని చెప్పేసి రైతులు ఎప్పుడైతే పాదయాత్ర మొదలుపెట్టారో ప్రతి గ్రామంలో కూడా వేలాది మంది ప్రజానీకు పిల్లలు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వాళ్ళకి సంఘీభావం తెలియజేసుకుంటూ వస్తే, వాళ్ళ పూల మీద నడిపించుకుంటూ వస్తే, వాళ్ళకి పశువుకు కల్పించి హారతులు తీసుకుంటూ వస్తుంటే ఒక్కసారి ప్రభుత్వం కూడా ఉలిక్కి పడింది. దీనికి ప్రముఖంగా ఇలా జగన్మోహన్ రెడ్డి వెనకడిగేయడానికి ప్రముఖంగా 4 కారణాలు. ఒకటి, అత్యంత శక్తివంతమైనటువంటి మోడీ ఇవాళ భారతదేశంలో ఉన్నాడు. కొన్ని 100ల మంది చనిపోయినప్పుడు కూడా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నటువంటి మోడీ ప్రజాస్వామ్యంలో ప్రజా పోరాటానికి తలవచ్చి ఎప్పుడైతే మోడీ ఆ నిర్ణయం తీసుకున్నాడో, మోడీ లాంటి శక్తివంతమైన వ్యక్తి నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఎందుకు వెనకడి వేయకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో పడ్డారు. ఈ మధ్య హైకోర్టు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఇవాళ ఈ యొక్క రాజధాని అనేది ఈ భారతదేశం అనేది కేవలం స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులకే కాదు అందరికీ అని చెప్పి, ఈ అమరావతి కూడా 33,000 మందికే కాదు 6 కోట్ల మంది చెప్పేసి హైకోర్టు ఒక సంకేతం ఎప్పుడైతే ఇచ్చిందో ఈ తీర్పు మనకు అనుకూలంగా రాదని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని అందుకోవడం జరిగింది. రామచంద్రారెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా నిన్న ఎప్పుడైతే బీజేపీ పార్టీ వాళ్ళు ఓపెన్గా ఉద్యమంలో పాల్గొన్నారో కేంద్రం నుంచి కూడా మనకు మద్దతు లేదని విషయం తెలిసింది. కాబట్టి అనేక రకాలుగా కట్టడి చేయటం వల్ల ఎక్కువ తోతనటువంటి పరిస్థితుల్లో కనీసం మనం ముందుగా నిర్ణయం తీసుకుంటే కొంతైనా డ్యామేజ్ని అరికట్టుకోవాల్సిన ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇది ప్రజా విద్యం, ఇది రైతుల విద్యం, ఆంధ్రప్రదేశ్ యొక్క భావిస్తూ ఈరోజు చాలా మనం సంతోషిస్తాం.